వాహనదారులు సురక్షితంగా గమ్యం చేరడమే పోలీసుల లక్ష్యమని కోల్చారం ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోల్చారం పోలీస్ స్టేషన్లో వాహనదారులకు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు. గడిచిన వారం రోజులలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు వారికి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు మద్యం సేవించి నడపడం వల్లే జరుగుతున్నాయని, వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబ సభ్యులను తామను ఎదురు చూస్తూ ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రకాష్ రావు, మోహన్, రఘుపతి, రాజు గౌడ్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు. ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే వారికి డేంజరే, రోడ్డు పైన నడుచుకుంటూ పోయేటోళ్లకు డేంజరే, కాబట్టి దయచేసి ఎవరు మద్యం తాగి వాహనం నడపద్దని చెప్పి చెప్తున్నా. ఒకవేళ మద్యం తాగి వాహనం నడిపితే వారిపైన కేసు బుక్ చేయడం జరుగుతుంది, కోర్టుకు పంపడం జరుగుతుంది. కావున ఎవరు మద్యం తాగి వాహనం నడపద్దు. ఇంకోటి ఏంటంటే, ఇది హైవే కాబట్టి ఎవరైనా ఎక్కడ వెహికల్ నడిపిన వాహనదారులు ఎవరైతే మోటార్ సైకిల్ రైడర్స్ ఉన్నారో వాళ్ళు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. ఎందుకంటే శరీరంలో ఎక్కడైనా గాయాలైనా మనిషి బతుకుతారు, కానీ ఒక తలకు గాయమైతే మనిషి బతకలేడు. కాబట్టి కంపల్సరీ మీరు హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే మీరు, మీకు వెనుక ఒక కుటుంబం ఉంటుంది, మీకేమైనా జరిగితే ఆ కుటుంబం చాలా బాధపడుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా ఇంటి నుంచి బయటకు వచ్చారో అదేవిధంగా సేఫ్గా ఇంటికి పోవాలని చెప్పేసి మా పోలీసుల యొక్క కాన్సెప్ట్. మీరు మీ మంచి గురించే, మీ గురించే మేము పనిచేయడానుకున్నాం పోలీసు వాళ్ళము, కానీ మేము మీకు ఈ వైలేషన్ చేసిన వారికి ఫైన్ వేస్తున్నాము, మందులు తాగిన వారికి కేసులు బుక్ చేస్తున్నాము. అంటే అది మీ గురించే, ప్రమాదాలు జరగకుండా నివారించడానికే చేస్తున్నాం తప్ప మేము మీ మంచి కోరే ఇవి అని చేస్తున్నాము.